అభివృద్ధి అని చెప్పారు. ఇక్కడ ఒక పాయింట్ మనం కానీ గుర్తుపెట్టుకుంటే, సోంపేటకు సంబంధించి మెయిన్ రోడ్డు విస్తరణ నిధులు శాంక్షన్ అయ్యాయని చెప్పారు. గ్రౌండ్ వర్క్ కూడా అధికారులు పట్టుకుని వెళ్ళి చూపించారు. కానీ ఆ తర్వాత నుంచి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఏదో మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసిన తర్వాత నిజంగా ఇది నెరవేరుతుందేమో అనుకున్న సిచ్యువేషన్ లో ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అని. సోంపేట ఏదైతే మీరు అన్నటువంటి మెయిన్ రోడ్డుది సుమారు 83 కోట్ల ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా ఎలా పెట్టామంటే డైరెక్ట్గా అక్కడ కొరలం నుంచి అలాగే వయా సోంపేట మీదుగా ఇక్కడ కంచిల వరకు మొత్తం డబుల్ రోడ్ డెస్టినేషన్తో మొత్తం మధ్యలో స్ట్రీట్ లైట్స్తో మొత్తం డివైడర్తో అన్ని రకాలుగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత దానికి శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు 20 కోట్లకే దానికి లిమిట్ చేసి శాంక్షన్ చేస్తామన్నమాట. సో 20 కోట్లకి లిమిట్ చేసి దాన్ని శాంక్షన్ చేస్తామని మాకు చెప్పిన తర్వాత సరే అలాంటప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా సోంపేటలో పట్టణంలో ఇక్కడ ఎంతోమంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి ఇష్టం ఉంటేనే మనం దాన్ని కూడా ముందుకెళ్ళాలి. అది ఎక్కడి నుంచి అయితే మనకు అది వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ షాపులకు ఇబ్బంది లేకుండా షాప్ ఎక్కడ ముట్టుకోకుండా ఎక్కడి నుంచి అయితే రోడ్డు కరెక్ట్గా సరిపోతుందో ఆ పాయింట్ నుంచి టువర్డ్స్ కన్సిల్ వైపు తీసుకున్నాం. తీసుకొని ఆ ఏరియా అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు, మధ్యలో డివైడర్ వేసుకొని స్ట్రీట్ లైట్స్ పెట్టుకోవచ్చు, డబుల్ రోడ్ వస్తుంది, ఆ డబుల్ రోడ్ అలా కన్సిల్ వరకు తీసుకొని వెళ్ళటానికి, అలాగే కొరలం నుంచి అక్కడ లక్వరం వరకు సేమ్ అదే డబుల్ రోడ్ అలాగే తీసుకుని రావటానికి. ఇది యాక్చువల్గా ప్రపోజల్. ఇది ఆల్రెడీ శాంక్షన్ దీని ఆల్రెడీ దీనికి అదే వాళ్ళు చెప్పిన తర్వాతే మేము వచ్చి దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ దాన్ని మొత్తం మార్చి ఈ రకంగా మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో గాంధీ మండపం వైపు ఇదంతా కూడా ఫేజ్ 2లోని రేపొద్దున ప్రజల అంగీకారం తెలిపితే అది కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ అంగీకారం తెలిపి లేదు ఇది చూసి వాళ్ళు కూడా ఇది బాగా చేశారంటే మాకు కూడా చేయండి అని వాళ్ళు కోరుకుంటే, లేదండి మాకు ఇబ్బందిగా ఉంది వద్దండి అంటే అది సెకండరీ. బట్ ఫేజ్ 2లోనే అది పెట్టుకొని ఫేజ్ 1లో మాత్రం ఎవరికి ఇబ్బంది లేకుండా దీన్ని పూర్తిగా ఇక్కడ నుంచి కన్సిల్ వరకు పూర్తిగా ఈ రకంగా డెవలప్ చేద్దామని చెప్పి దీన్ని అనుకోవడం జరిగింది. దీనికి ఆల్రెడీ దీనికి మొత్తం ఇప్పుడు జియో మ్యాక్సిమం జియో ఇష్యూ చేసేటువంటి స్టేజ్లో ఉంది. త్వరలో దానికి జియో కూడా వచ్చేస్తుంది, దానికి ఖచ్చితంగా టెండర్లు అవుతుంది, దాని పని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు సోంపేట పట్టణం అన్నది నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, సోంపేట పట్టణం అన్నది దానికి మొత్తం మార్కెట్కి పూర్తి సెంటర్లో ఉండేటువంటి సోంపేట ఒకప్పుడు. అటువంటిది ఇక్కడ ఓన్లీ రోడ్డు అనేటువంటి కాన్సెప్ట్ వలన మొత్తం మార్కెట్ అంతా పోయి వ్యాపారస్తులు అంతా నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోయి ఆ వ్యాపారం అంతా అటు పలాసో లేకపోతే ఇటు ఇచ్చాపురం బరంపురంకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయిపోయింది. యాక్చువల్గా నిజంగా మాట్లాడాలంటే సోంపేట బెస్ట్ మార్కెట్. ఆ మార్కెట్ని ఇంకా బాగా కానీ వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే ఇటువంటి రోడ్ ఫెసిలిటీస్, ఒక రింగ్ రోడ్ ఫెసిలిటీ, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు విత్ పార్కింగ్ ఫెసిలిటీస్ అన్ని కానీ కల్పించామనుకోండి, ఇక్కడున్న వ్యాపారస్తులకు ఇంకా 10 రెట్లు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. మన ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజలు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా మనం ఏదో రకంగా వాళ్ళకి డెవలప్మెంట్ అందరూ మనం చూపెట్టాలి, న్యాయం చేయాలి. అందులో భాగంగానే మేము కూడా పూర్తి స్థాయిలో ఈ సోంపేట మేము పూర్తిగా నాన్ కాంట్రిబ్యూషన్, మాకు కావాల్సినంత ఏంటి అభివృద్ధి కావాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సోంపేటలో ఏ వ్యాపారస్తులు కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే ఎటువంటి బెదిరింపులు కానీ లేకపోతే ఏది జరగలేదు, అందరు కూడా అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి ఇంకా 10 రెట్లు చూపెడితే వాళ్ళ వ్యాపారాలు కూడా 10 రెట్లు పెరిగితే మాపై నమ్మకం కూడా అదే 10 రెట్లు పెరుగుతుందని మా అభిప్రాయం. దానికోసం మేము ప్రయత్నిస్తాం. మీరు ఇక్కడ కాంట్రవర్సీ లేదు అన్నారు, వాటి బయట కానీ కొంతమంది అది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ జనరల్ పబ్లిక్ కానీ కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి మాట, ఎక్కడైతే మెయిన్ నీడ్ ఉందో దాన్ని విడిచిపెట్టారు, నీడ్ ఇప్పుడైతే ఎక్కడ లేదో దాన్ని చేశారు, దీని వెనక కూడాను ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల భూములు ఉన్నాయి, వాటి రేట్లు పెరగడానికి వాళ్ళ ఆస్తుల్ని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ఎన్ని ఇంపార్టెంట్ ఎక్కడ ఉందో దాన్ని ఇప్పుడు ప్రయారిటీలోకి తీసుకున్నారు అన్నది ఒక విమర్శిస్తారు. ఏమో అసలు యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఎంతవరకు నా నోటికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను పెట్టడం. మేము ఓన్లీ ఏ ఐడియాతో చేసామంటే ఎవరి షాప్ ఇప్పుడు మనం కొట్టినా మళ్ళీ అది దాన్ని వాళ్ళు ఇబ్బంది పడటము, మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళ షాపులు పోయాయని బాధపడటము, లేకపోతే ఏ కోర్టులకు వెళ్ళటమో లేకపోతే ఇంకోటి జరిగితే అనుకున్న ప్రాజెక్ట్ ఇదంతా డిలే అయిపోతుందో ఆగుతుందన్న ఉద్దేశంతో ఎక్కడి నుంచి అయితే క్లియర్గా ఉందో అక్కడ నుంచి మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇది కూడా ఫేజ్ 2లో వాళ్ళందరూ అంగీకారం తీసుకుని ఆ ఫేజ్ 2లో వాళ్ళకి చూస్తే వాళ్ళగా అది తప్ప ఇక నాకు తెలిసి మీరు చెప్పినటువంటి రూట్లు ఇంకెవరో భూములు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నాయని నాకైతే నా నోటీస్కి ఎవరు తీసుకురాలేదు, ఎవరు అసలు అభిప్రాయంతో కూడా లేరు. ప్రజలు కూడా నిజంగా వాస్తవానికి అందరూ వీలైనంత వరకు దాన్ని ఇంకా అవకాశం ఉంటే చేయండి, మాకు కూడా దానివల్ల ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరి తాలూకా కోరిక, అలా చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. అది కూడా అయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రొవైడెడ్ దట్ వాళ్ళందరూ అంగీకారం తెలిపితే.
అది ఉంటుంది ఖచ్చితంగా ముందు అసలు ముందు నిధులు ఫేస్ వన్ ముందు ఒక రకంగా ముందు సరిపోతుంది దీనికి సరిపోయినంత చేసిన తర్వాత అప్పుడు ఫేస్ టూ కావాలంటే నెక్స్ట్ శాంక్షన్ లో అది ఖచ్చితంగా మేము వాళ్ళతో అప్పుడు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ ముందు ఫేజ్ వన్ ఏదైతే ఇప్పుడు అనుకున్నది ఉందో ఇప్పుడు అనుకున్నది అయితే ఇప్పుడు అది ముందు స్టార్ట్ అయిపోతుంది ముందు ఒక 20 కోట్లతో ముందు చేసే పని స్టార్ట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాతే మిగిలింది ముందుకు వెళ్ళడానికి అవుతుంది ఎందుకంటే అంతకుమించి అన్నీ ఒకసారి చేయలేము కాబట్టి అది ఫేజ్ టూ చేయాలంటే వాళ్ళందరితో కూడా చర్చించి చేయాలి అందరితో నాకైతే బలవంతంగా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెట్టి వెళ్ళాలని అందుకని మనం ఎవరికి కూడా ఇప్పుడు వాళ్ళని వాళ్ళకి ఇబ్బంది పడే విధంగా వాళ్ళు కడుపు కొట్టే విధంగా మనం చేస్తే ఇక మనల్ని నమ్ముకొని ఉపయోగం ఏముంది అలా కాదు వాళ్ళు సంతృప్తిగా లేదు స్వచ్ఛందంగా చెయ్యండి మాకు అవసరం ఉందని ఫీల్ అయితే ఖచ్చితంగా మనం సార్ అంటే మీరు డిసిఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టూరిజం మీద ఫోకస్ చేస్తూ ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మోడల్కి సంబంధించి ఒక టూరిజాన్ని ఎలా మనం ఇక్కడ ఉద్యాన ప్రాంతానికి సంబంధించి డెవలప్ చేయాలన్నది ఇప్పుడు దానికి తోడు మీకు ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్ కూడా మీ చేతిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి సార్ ఎక్కడి వరకు వచ్చింది ఆ ప్రాజెక్టు దాని మీద ఏమైనా ముందడుగు ఏమైనా పడిందా ఇప్పుడు అది ఏంటంటే యాక్చువల్ గా మేము పెట్టింది టెంపుల్ టూరిజం అని అంటే ఎలా అంటే ఇప్పుడు మొత్తం టూరిజం మనకి బేలుబట్టి ఏదైతే ఉందో బేలుబట్టిలో పూర్తిగా అక్కడ నుంచి డొంకూరు నుంచి తీసుకుంటే అక్కడ నుంచి మొత్తం త్రూ బోటింగ్ ఫెసిలిటీ అంటే ఇద్వాన్పాలెం నుంచి ఇలాగ బారువా వరకు ఒక బోటింగ్ ఫెసిలిటీ పెడుతూ ఎక్కడైతే కేరళలో బ్యాక్ వాటర్స్లో బోట్స్ వెళ్ళకుంటే ఆ రకంగా బోట్ల ద్వారా వెళ్ళడం బోటింగ్ ఫెసిలిటీతో పాటు ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ఉన్నాయో వసువేశ్వరం వారు కానీ లేకపోతే ఇక్కడ మన కవిట్లో ఉన్న చింతామణం వారు కానీ కంచిలో ఉన్నటువంటి మన కంచమ్మ తల్లి కానీ అలాగే ఇచ్చాపురంలో స్వచ్ఛతం వారు సోంపేట మన సోమేశ్వరు ఈ టెంపుల్స్ అన్నింటినీ కూడా దాన్ని మంచిగా ఒక టెంపుల్ టూరిజం కింద వాళ్ళు డెవలప్ చేసి ఈ టూరిస్ట్ వచ్చేటువంటి టూరిస్ట్కి ఇది ఒక వాళ్ళందరికీ కూడా బోటింగు ప్లస్ అక్కడ ఉన్నటువంటి రిసార్టు ప్లస్ అడిషనల్గా ఇక్కడ ఉన్న టెంపుల్స్ ఇవన్నీ కలిపి ఈ ప్రాంతానికి టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి ఒక మంచి ప్రపోజల్ తయారు చేశారు ఆ ప్రపోజల్ తయారు చేయడం జరిగింది ఈ ప్రపోజల్ కూడా మంచి ప్రపోజల్ చాలా బాగా వచ్చింది పబ్లిక్ కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా అంటే బయట నుంచి టూరిజం అట్రాక్ట్ చేస్తే మన ప్రాంతానికి ఇంకా ఎక్కువ మనకి అడ్వాంటేజ్ ఉంటుంది దానివలన చాలా వరకు నిధులు పెరుగుతాయి దానివలన అందరూ అన్ని రకాలుగా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది దానివల్ల ప్రాంతం కూడా ఐడెంటిఫై అవుతుంది అభివృద్ధి చెందుతుంది సో ఇది ఖచ్చితంగా అయితే ఇది చేయాలన్నది మా ఉద్దేశం నేను ఖచ్చితంగా ప్రపోజల్ కూడా పెట్టాం ఆయన కూడా ప్రపోజల్ని వాళ్ళు చాలా పాజిటివ్గానే స్వీకరించారు అయితే దానికి కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే అదంతా కొంచెం బడ్జెట్తో కూడుకున్నటువంటి పని కాబట్టి ఆ బడ్జెట్ని మనం చూసుకొని చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇంకొక టర్మ్ కానీ అవకాశం దొరికితే ఎందుకంటే ఈ టర్మ్లో ఎంత చేద్దామన్నా సరే సుమారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనాతోనే మాకు పోయింది ఆ తర్వాత మాకు ఉంచినటువంటి అవకాశంలో 1.5 సంవత్సరాల కాలం క్రితమే మాకు జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చింది ఉన్న 1.5 సంవత్సరాల కాలంలో ఎంత చేయగలమో అంత చేసాం మేము అంతకుమించి చేయడానికి మేము మనుషులమే కదా ఇంకొక టర్మ్ కానీ అవకాశం దొరికిందంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఏవైతే చూసినా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము చేసి చూపెట్టాము ఇంకొకటి కొబ్బరి పరిశోధన కేంద్రం దీనికి సంబంధించి మీరు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా దీని ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ అది ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఉదాహరణ కొబ్బరి రైతులకు అందని ద్రాక్షగానే మిగిలినటువంటి పరిస్థితి ఏంటి సార్ అది ఎప్పటిలోపు సహకారం అవుతుంది ప్రతి ఎలక్షన్ లో కూడాను అన్ని పార్టీలు చెప్తున్నాయి కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే మీకు యాక్చువల్గా మీకు కరెక్ట్గా చెప్పాలంటే కొబ్బరి పరిశోధన కేంద్రం పెట్టడం ఆ ఒక్కదాని వలన ప్రజలకి ఏమి ఉపయోగం జరగదు కొబ్బరి పరిశోధన కేంద్రంతో పాటు కోకోనట్ పార్క్ పెట్టి కోకోనట్ పార్క్లో రకరకాలైనటువంటి యాన్సిలరీ యూనిట్స్ అంటే కొబ్బరికి సంబంధించి వివిధ రకాలైనటువంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు వస్తూ ఈ పరిశ్రమలు అయితే వచ్చేస్తే సరిపోదు ఈ పరిశ్రమలు కావాల్సిన విధంగా దానికి గిట్టుబాటు ధర కల్పించాలి అంటే దీనికి మళ్ళీ దీనికి కొనుగోలు చేసుకోవటానికి దానికి మళ్ళీ పైన ఖచ్చితంగా దీన్ని కొనుగోలు చేసుకునేటువంటి విధానాన్ని దాన్ని రైట్ వేలో మళ్ళీ తీసుకొని రాగలిగితేనే వీళ్ళకి సరైన ధర లేకపోతే వీళ్ళు మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది దానికోసమని చెప్పి మళ్ళీ దీన్ని మీరు ఇక్కడతో అంటున్నారు ఇది ఇక్కడతో కాకుండా దీనికోసమని చెప్పి మళ్ళీ ఒక కిసాన్ రైలు ఏదైతే ఉందో ఆ కిసాన్ రైలు కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్కి మా ప్రభుత్వానికి కూడా మేము పెంచుకోవడం జరిగింది గతంలో కంచిలోని స్లైడింగ్ ఉండేది ఆ స్లైడింగ్ ఉండేది కాబట్టి ఆ స్లైడింగ్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఏదైతే కిసాన్ రైలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుందాన్ని ఇటువైపు డైవర్ట్ చేసి ఆ కిసాన్ రైలు ఇటు నుంచి ఢిల్లీ వరకు వెళ్తుంది కాబట్టి అప్పుడు ఇటువంటి పరిశ్రమలు ఏమైనా వస్తే ఈ కోకోనట్ పార్క్లో ఉండేటువంటి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ చిన్న చిన్న పరిశ్రమల తాలూకు ఉత్పత్తి చేసేటువంటి ప్రోడక్ట్స్ ఏమున్నాయో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కిసాన్ రైల్ ద్వారా దీన్ని ఢిల్లీ మార్కెట్ వరకు కూడా మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు
ఈ పెట్టినటువంటి యూనిట్స్ కి లాభం ఉంటుంది, అలాగే మన ప్రాంతంలో ఉన్న కొబ్బరి కూడా పూర్తి స్థాయిలో రేటు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి దాని ద్వారా మొత్తం అంతా కూడా ఎక్స్పోర్ట్ వివిధ రకాలైనటువంటి స్టేట్స్ కి వెళ్తుంది. అది కాకపోతే దళారుల చేతిలో వీళ్ళందరూ ఇబ్బంది పాలై ఎవరో వస్తారు ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచో మరొక నుంచో దళారులు వచ్చి ఆ దళారు ఏ రేట్ చెప్తే ఆ రేట్కే వీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రేట్ వీళ్ళు గిట్టుబాటు కాదు, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అంటే కోకోనట్ పార్ పెట్టడం పరిశోధనకు ఏమో అదొక్కటి పెట్టడం సొల్యూషన్ కాదు, అది పెట్టాలి. దాంతోపాటు దానికి ఒక మార్కెటింగ్ ఒక సొల్యూషన్ తీసుకొని రావాలి. దానికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ ఏంటి ఏంటి కావాలి, ఆ యాన్సిలరీ యూనిట్స్ అన్ని పెట్టాలి. ఇవన్నీ మార్కెట్ నెఫెడ్తోనే వాళ్ళతోనే టైఅప్ చేసుకుని ఇక్కడ నుంచి ఢిల్లీ మళ్ళీ ఇవన్నీ కూడా పంపించేటువంటి ఏర్పాటు మనం చేసుకోవాలి. దానికి కావాలంటే మళ్ళీ ఒక కిసాన్ రైల్ ఇక్కడ స్లైడింగ్ కావాలి, ఆ స్లైడింగ్ ఇక్కడ ఓపెన్ చేయించాలి, కిసాన్ రైల్ ఇక్కడ వేయించాలి, అది ఈ రూట్లో వేయించి ఇటు నుంచి పంపించేటువంటి ఏర్పాటు చేస్తే ఒక్క కొబ్బరే కాకుండా అన్ని రకాల హార్టికల్చర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా పంపించుకోవడం జరుగుతుంది. అప్పుడు రైతులకు పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర కలుగుతుంది, అప్పుడు అన్ని రకాల ఇవన్నీ కూడా మనం అనుకున్నటువంటి 3 నెలలు 6 నెలల సంవత్సరంలో సాధ్యమయ్యేది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మాట ఏముంటుంది, మేము చెప్తాము సలహా చెప్తాము, మేము ఇచ్చిన సలహా అవతల వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ప్రతిపక్షం ఆరాడు. అప్పుడు పరిస్థితి అలాగే అయిపోతాయి. ఇక సగం పవర్ ప్లాంట్ గొడవలు ఉన్నాయి, అక్కడ ఉన్న అజిటేషన్తోనే ఆ కాలం అలా గడిచిపోయింది. ఆ తర్వాత మరి మేము గెలవడం లేదు, మేము రూలింగ్లోకి రాలేదు. ఆ తర్వాత రూలింగ్లోకి వచ్చామంటే సగం కాలం మళ్ళీ ఇక్కడ కరోనాతో గడిచిపోయింది. ఈ ఉన్నటువంటి గడిచిన 1-2 సంవత్సరాలు మాత్రమే మాకు మిగిలితే ఆ 2 సంవత్సరాల్లో మేము ఎంత చేయాలో అంత చేసుకుని వచ్చాం. మరి ఎంతకంటే చేయాలంటే మాకు రెక్కలు ఉన్నాయా లేకపోతే మేమే దేవుడు మనుషులు కదా, మాకు ఉన్నటువంటి అరకొర ఉన్న నిధులతో ఎంతవరకు చేయాలో చేసుకుని వచ్చాం. ఇంకొక టర్మ్ అవకాశం మాత్రం మాకు ఇప్పించండి, ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పాం ఇవన్నీ కూడా 100% చేసి చూపు.